సోషల్ మీడియా ట్రోలింగ్ కు మరో నిండు ప్రాణం బలైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా పేరు మీదే సార్, గీతాంజలి. అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. నుండి పడుకునేంత వరకు సోషల్ మీడియాతో గడిపేస్తున్నారు. అందుకే ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరుతుంటాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారు కూడా రోజురోజుకు ఎక్కువైపోయారు. తమకు నచ్చని వారిపై ఇష్టానురీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటారు. అలా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఎంతో మంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. కొందరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముగిస్తున్నారు. ట్రోల్స్ అనేవి చెయ్యొచ్చు, అది ఎప్పటి వరకు? అవతలి వ్యక్తి సంతోషపడే వరకు. అంతేకాని ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు ఉండకూడదు. తాజాగా తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి దేవి గత 4 రోజులుగా ఆమెపై జరుగుతున్న ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముక్కుపచ్చలారని ఆమె 2 బిడ్డలు తల్లి లేని బిడ్డలయ్యారు. ఇది సంతోషమేనా? ఓ తల్లి చనిపోవడం, 2 పసిపిల్లలు అనాథలవ్వడం మీ ట్రోల్స్ కు వ్యూస్ పెంచుతాయా? ఇలా చేయడం వల్ల ఏం వచ్చింది? మీ కడుపు చల్లారిందా? ఎవరి కోసం మీరు ఎందుకు హంతకులుగా మారుతున్నారు? మీ పాపం మీ పిల్లలకు మీ కుటుంబాలకు తగలదా? ఏం చేసింది ఆ తల్లి? తనకు నచ్చిన పార్టీకి జై కొట్టింది. అంత మాత్రాన మీరు అంతలా ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ తల్లి మరణం మీకు శాపం కాదా? ఆ పిల్లల ఉసురు మీకు తగలదా? అభిమానం ఉండాలి, అది ఎంతవరకు? అవతల వ్యక్తి బాధపడనంత వరకే. అంతేకాని అభిమానం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏం లాభం? మీ అభిమానించే నేతలు బాగానే ఉంటారు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు దూషణలాడుకుంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరికొకరు దావతులు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ మధ్యలో బాధపడేది, నష్టపోయేది మనమే. ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా పేరు మీదే సార్, గీతాంజలి. అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. దానికి ఏ సమాధానం చెప్తారు? సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ సెలబ్రిటీస్ అయ్యారు. వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రోల్స్ మీమ్స్ అంటూ అవతలి వ్యక్తి మనోభావాలను దెబ్బతీస్తూ చివరకు ప్రాణం తీసుకునేలా చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అదే పనిగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల మీరు సంతోషపడవచ్చు, కానీ మీ సంతోషం అవతలి వ్యక్తిని ఎంత బాధకి గురి చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు నిండు ప్రాణం బలయింది, దీనికి ఏమంటారు? ఇక్కనైనా ట్రోల్స్ చేయడం మానేసి మంచిగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా పేరు మీదే సార్, గీతాంజలి. అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పేర్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరు, ఆయన గెలిపిస్తాం. ఇక ట్రోల్స్ కు బలైన గీతాంజలి విషయానికి వస్తే, తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి దేవి 29 సంవత్సరాలు. ఆమెకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 2 కూతుర్లు. భర్త బలరామ్ చంద్ర బంగారం పనిచేస్తుంటాడు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టా అందింది. దీంతో ఆమె తన సొంతింటి కల నెరవేరిందని సంబరపడుతూ తన సంతోషాన్ని మీడియాకు వ్యక్తం చేసింది. అంతే,
దీనిపై కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరకు ఈరోజు చనిపోయింది. ఆమె మరణంతో ఆ 2 బిడ్డలు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ గీతాంజలి, వి స్టాండ్ విత్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. చేయలేదు, పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరు, ఆయన గెలిపిస్తాం.